తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 99వ జయంతి వేడుకలు జగ్గంపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్ది మంది పార్టీ ముఖ్యులతో జయంతి కార్యక్రమం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మనాభ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా భద్రం మాట్లాడుతూ, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారికి కూడు గుడ్డ నీడ సమకూర్చిన వ్యక్తి అని, పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, సాంభక్తుల చంద్రశేఖర్, చలికాని హరిగోపాల్, వేములకొండ జోగారావు, దాపతి సీతారామయ్య, తుమ్మల కిషోర్, బండారు నాని తదితరులు పాల్గొన్నారు. ఎలా మహానుభావుడు ఇంటికి అమ్మగారు పోయి జయంతి ఉత్సవాలు వేళ 99వ జయంతి ఉత్సవాలు ఇవాళ మరి ఎంతో ఘనంగా రాష్ట్రంలో జరుపుకోవాలని అవసరం ఉన్నా కూడా మరి చాలా తగిన పరిస్థితుల్లో చాలా మరి సామాజిక గౌరవం పాటించి మరి నిబంధనలు పాటించి మరి ఇవాళ మరి ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రాన్ని వేతనమే ఎవరన్నా గుర్తించాడంటే ఒక్క ఆ మహానుభావుడు ఇంటికి అమ్మగారు అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ చెప్పక తప్పదు. ఎందుకంటే అవేళ రాష్ట్రం చాలా అల్లుకొల్ల ఉన్నప్పుడు కూడా మరి ఏదైతే 82లో 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన గాలి రాష్ట్రాన్ని రాష్ట్రం అంతా తిరిగి ప్రకటించి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దాడిలో పెట్టినటువంటి మహానాయకు ఎవరున్నారంటే మన ఇంటికి అమ్మగారు అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. మరి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే పేద ప్రజలకి కూడు మరి గుడ్డ సమకూర్చినటువంటి మహానాయకులు ఎవరైనా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ మా ఇంటికి అమ్మాయని చెప్పి చెప్పక తప్పదు. ఈవేళ మహానాడు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి మరి బాగెత్తిని మహానాడు జరుపుకుని మరి తెలుగుదేశం పార్టీ జరుపుకునే విధానం ఉండేది. అటువంటిది ఈవేళ మరి కరుణో మరి దృష్ట్యా మరి సామాజిక మరి మాధ్యమాలలో ఇవాళ మన మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మహానాడు జరుపుకుంటున్నాం మనంతా కూడా మనంతా కూడా టీవీలో చూస్తే ఫాలో అవ్వచ్చు. అదే రీతిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం మనకు తెలుసు అల్లకొల్లం చేసింది ఇవాళ ఈ కరోనాని. మరి దీని నుంచి కాపాడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి మరి మహానాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.